నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు డాక్టర్ దర్భశైనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులే కావచ్చు సైకలాజికల్ డిజార్డర్స్ అంటే మానసిక సంబంధమైన వ్యాధులు శారీరక సంబంధమైనటువంటి వ్యాధులు చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు స్త్రీలకు సంబంధించిన సమస్యలు వీటన్నిటికీ కూడా చాలా వరకు ఆయుర్వేదం లోపల చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి చాలా చికిత్సలు ఉన్నాయి ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకుంటున్నాం శరీరానికి శరీరంలో ఉన్నటువంటి దోషాలు ధాతువులు మలాలన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉండటానికి మనదైన ఈ శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మనము ప్రతిరోజు మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా మన దినచర్య ఏ విధంగా ఉండాలో కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్పుకున్నాం అంతకుముందు ఇప్పుడు అందరం కూడా దాదాపు ఒక మూడు నెలల నుంచి కూడా హౌస్ అరెస్ట్ ఈ హౌజ్ అరెస్ట్ చాలా వరకు కూడా ఎన్నో గుణపాఠాలు నేర్పింది ప్రతి ఒక్కరికి కూడా తీసుకునే ఆహార పదార్థాల దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి విహారాలు చేయాలి టైం టు టైం ఎలా మెయింటైన్ చేయాలి ఇలా అన్నీ చాలా నేర్పింది ముఖ్యంగా అందరం ఒక దగ్గర ఉండటం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గరగా ఉండటం వల్ల మీ వారికి వచ్చినటువంటి సమస్యలను ఒకరినొకరు పంచుకోవటం దానితోటి చాలా వరకు కూడా రిలీఫ్గా అటు ఫిజియలాజికల్గా పెథలాజికల్గా సైకలాజికల్గా కూడా చాలా ఫ్రీగా ఉండటం జరుగుతుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం మనం ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత కావచ్చు ఆయుర్వేదంలో ఉన్నటువంటి నియమాలు సూత్రాలు ఏ విధంగా మనకు ఉపయోగపడితే కూడా చెప్పుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ డిసీజ్ గురించి చెప్పుకుంటున్నాము ఈ మధ్యకాలంలో చాలామంది కూడా సఫర్ అవుతున్నారు ఆ వ్యాధితోటి కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ కలిగినటువంటి ఆర్గాన్స్ వాటిని పరిరక్షించుకోవాలి వాటిని రక్షించుకోవాలి వాటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే దానిలో ప్రధానంగా ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అంటాం కిడ్నీస్ అంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ పై బయటికి పంపించేటువంటి ప్రధానమైనటువంటి అవయవము కిడ్నీ దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా పరిణామాలు ఉంటాయి మనం అది గుర్తుపెట్టుకోండి చాలామంది పేషెంట్ ఈ మధ్యలో మా దగ్గరికి రావడం జరుగుతుంది సీకేడి క్రానిక్ కిడ్నీస్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అది డయాబెటీస్ మెల్టేజ్ ఫస్ట్ అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ ముఖ్యంగా హైపర్ టెన్షన్ బీపీ ఈ హైపర్ టెన్షన్ తోటి చాలామంది బాధపడుతుంటారు ముఖ్యంగా బీపీకి సంబంధించినటువంటి డ్రగ్స్ వాడే వాళ్లకు చాలా చాలా ముఖ్యమైనటువంటి గమనిక ఎట్టి పరిస్థితుల్లో మీకు మీరుగా బీపీ టాబ్లెట్స్ ఆపకండి ఏ వ్యాధికి సంబంధించినటువంటి అయినా సరే వైద్యుల సలహా మేరకే పాటించండి బీపీ ట్యాబ్లెట్స్ మీరు వాడకపోవటం వల్ల ఇలాంటి పరిణామాలు కిడ్నీస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్స్ అందుకనే చాలామంది సీకేడీ వాళ్ళ లోపల బీపీ ఎక్కువగా ఉండటము లేకుండా బీపీ ట్యాబ్లెట్స్ వాడకపోవడం వలన డయాబెటీస్ మెరిటల్కి సంబంధించిన డ్రగ్స్ సరిగా తీసుకోకపోవటం వలన ముఖ్యంగా ఆల్కహాల్ బాగా కన్జంప్షన్ అదే పనిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నా కానీ తగ్గించుకోవాలి అందుకనే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు చాలా చాలా ముఖ్యమని చెప్తుంటాము దాంట్లో ముఖ్యంగా నీరు వాటర్ మొదటి నుంచి కూడా చాలామంది వాటర్ సరిగ్గా తీసుకోరండి హాఫ్ లీటరో లీటరో రోజు మొత్తంలో తీసుకుంటే కష్టం కదా అట్లా మినిమం ఎంత లేదన్నా మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు తీసుకోవాలని చెప్తున్నాం ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి ఎందుకంటే మూత్ర రూపంలో బయటికి పోతుంది మల రూపంలో బయటికి పోతుంది వాటర్ కాంటెంట్ స్వేద రూపంలో బయటికి పోతుంది ఇలా బయటికి పోవడం వల్ల మిగిలినది ఏదైతే వాటర్ ఉంటుందో మిగతా సిస్టమ్స్ అన్నిటికీ ఉపయోగపడేలా ఉండాలి అందుకనే కిడ్నీని పరిరక్షించుకోవాలి చాలామంది పేషెంట్లు వస్తుంటారు డయాలసిస్ చేయించుకుంటూ కూడా డయాలసిస్ ఎందుకు చేస్తారు అంటే శరీరంలో పేర్కొన్నటువంటి మలినాలు లేదా శరీరంలో పేర్కొన్నటువంటి వాటర్ కాంటెంట్ అంతా బయటికి పంపించలేదు కిడ్నీ ఫెయిల్యూర్ అయినా అని చెప్తుంటారు కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుంది శరీరంలో పేర్కొన్నటువంటి మలిన పదార్థాలే కానీ వాటర్ కాంటెంటే కానీ అలాగే మిగిలిపోవటం వల్ల శరీరం మొత్తం వాపు వస్తేస్తుంది ముఖ్యంగా కాళ్లకు ముఖానికి వాపు పడలెడిమా పఫినెస్ సఫేస్ ఈ రెండు ప్రధానంగా చూస్తుంటాం బాగా వాపు రావటం వల్ల ఏమవుతుందంటే కొద్ది దూరం నడిచినా ఆయస మూత్రం కొద్ది కొద్దిగా వస్తుంది ఒక లీటర్ నీళ్ళు తాగితే ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ పోయడం గగనం చాలామంది వస్తుంటారు పాపం దానికి ప్రధానంగా చూసిన రిపోర్ట్ ఏంటిది సీరమ్ క్రియాటినిన్ అలాగే బ్లడ్ యూరియా సీరం క్రియాటినిన్ వన్ పాయింట్ ఫైవ్ నార్మల్ దానికి ఏమాత్రం కొద్దిగా పెరిగినా కిడ్నీ డోర్స్ ఓపెన్ చేసుకుంటుందని గమనించండి చాలామంది పేషెంట్లు వస్తుంటారు కొంతమంది పేషెంట్లకు సీరమ్ క్రియాటినిన్ పది పదిహేను ఎనిమిది తొమ్మిది ఉన్న డయాలసిస్ చేయించుకోరు డయాలసిస్ చేయట్లేదంటే వాళ్ళకు యూరిన్ బాగానే వస్తున్నట్టు అర్థం బాగా గుర్తుపెట్టుకోండి డయాలసిస్ ఎప్పుడు చేస్తారు అంటే యూరిన్ సరిగా పోకపోవటం వల్ల యూరిన్ ఫ్రీగా రాకపోవటం వల్ల కొద్ది కొద్దిగా పోయటం వలన పోసిన కొద్దిగైనా బాగా మంటగా ఉండటం వల్ల వాటర్ ఎక్కువగా తీసుకొని తక్కువగా మూత్రం పోయటం ఇవి ఉన్నప్పుడు తప్పనిసరిగా డయాలసిస్ చేస్తారు డయాలసిస్ చేయటం వల్ల కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు దయచేసి గుర్తుపెట్టుకోండి డయాలసిస్ చేయటం వల్ల ఏంటంటే శరీరంలో పేర్కొన్నటువంటి మల్లె పదార్థాలు కానీ వాటర్ కాంటెంట్ కానీ బయటికి తోడుతుంది ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా అప్పుడు వాపులు ముఖానికి వాపు సంబంధించి పోతాయి కొంతమందికి క్రియాటిను వన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి వన్ పాయింట్ ఫైవ్ కొద్దిగా పెరిగిన టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఉన్నా సరే డయాలసిస్ చేస్తుంటారు ఎందుకు అంటే మూత్రం సరిగా పోయకపోవటము వాటర్ కూడా తక్కువ తీసుకోమని చెప్తాము డాక్టర్స్ ఒక ఆరు లీటర్ తీసుకోము లేదా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే అది కూడా ముఖ్యం ఇవి దానికి సంబంధించిన లక్షణాలు చెప్తుంటాం అందరికీ ఈ మధ్యలో పాపం చాలామంది ఇబ్బంది పడుతుంటారు డయాలసిస్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి అందుకని దయచేసి ఆయుర్వేదంలో కూడా ఒక్కసారి చూడండి చాలామంది పేషెంట్లు వస్తుంటారు మా దగ్గరికి ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే సీరం క్రియాటిని తగ్గించేటువంటి చాలా ఉంటాయి దాంట్లో ప్రధానమైనటువంటి డ్రగ్గు పునర్నవ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో పేషెంట్లే చెప్తుంటారు వచ్చి పాపం వాళ్ళు సెర్చ్ చేయటము ఎపిసోడ్లు ఎవరెవరు చెప్తున్నారు సెర్చ్ చేయడము ఆయుర్వేదంలో ఎలా ఉన్నాయి చాలా చాలా గొప్ప విశేషము ఆయుర్వేదం మీద కూడా చాలా అవేర్నెస్ కలిగినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనదైనటువంటి దేశీయ వైద్యంలో కూడా చాలా ఉన్నాయి ఈ అనే దానికి తెలుగులో గల్జేర్ అంటుంటారు తెల్ల గల్జేరు ఆ తెల్ల గల్జేరును తీసుకోవడము ఆకును ఫ్రెష్గా కడిగేసేసి కచ్చా పిచ్చగా దంచేసి జ్యూస్గా తీసుకొని తాగుతున్నారు చక్కటి ఫలితాలు ఉన్నాయి అలాగే పునర్నవ అనేది టానిక్ ఉంటుంది పునర్నవారిష్ట ఉదయం ఐదు చెంచాలు సాయంత్రం ఐదు చెంచాలు కంపల్సరీ ఏ టానిక్ అయినా సరే వాటర్ మిక్స్ చేసుకొని తాగాలి అలాగే గోక్షూరాది గుగ్గులు గోక్షురా అంటే అందరికీ తెలిసినటువంటి డ్రగ్ తెలుగులో దాన్ని పల్లేరు కాయలు అంటుంటారు అంటే పల్లేరు కాయలు కూడా చక్కటి ఫలితాలనిచ్చేటువంటి గుణ ఫలితాలను ఇచ్చేటువంటి ఉన్నాయి పల్లేరు కాయల్లో ముఖ్యంగా మూత్రాశయ సంబంధ వ్యాధుల లోపల పల్లేరు కాయలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి పల్లేరు కాయలను తీసుకొచ్చేసి అవి చాలా ముళ్ళు ఉంటాయి కాబట్టి సేకరించేటప్పుడు కూడా జాగ్రత్తగా సేకరించేసి బాగా ఎండినటువంటి వాటి కాబట్టి ఫైన్గా కాకుండా రఫ్గా పౌడర్ చేసేసుకొని కోర్స్ పౌడర్ కషాయంగా తయారు చేసుకోవచ్చు పల్లేరు కాయల కషాయం తీసుకున్నా కానీ చాలా వరకు ఈ క్రియాటిన్ లెవెల్స్ నెమ్మది నెమ్మదిగా తగ్గటం కాదు ముఖ్యంగా యూరిన్ ఫ్రీ రావడానికి చాలా దోహదపడుతుంది తెల్లగల్జేరు ఒకటి అలాగే పల్లేరుకు సంబంధించినటువంటిది చంద్ర ప్రభావటి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే మేము ఒక నాలుగైదు పౌడర్స్ అంటే గోక్షురా అంటే కారికి సంబంధించిందే కావచ్చు అలాగే పునర్నవాకు సంబంధించింది కావచ్చు అలాగే చంద్ర ప్రభావటికి సంబంధించిన వీటన్నిటిని కలిపి ఒక పౌడర్ తయారు చేసి కూడా మేము హాస్పిటల్లో ఇస్తుంటాం ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రము వాటర్లో కలిపి తీసుకోవాలి ముఖ్యంగా ఈ సీకేడీ తోటి బాధపడే వాళ్ళలో ఆకలి తక్కువగా ఉండటము హీమోగ్లోబిన్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుంది అందుకనే దీనితో పాటుగా పునర్నవ అనేటువంటి ట్యాబ్లెట్స్ ఇది హీమోగ్లోబిన్ పెంచుతుంది తీసుకునే ఆహార అలవాట్లు కూడా చాలా ముఖ్యమని చెప్తున్నాను దుంపకూరలు తీసుకోకూడదు శనగపిండికి సంబంధించినవి తినకూడదు చల్లగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి తీసుకోకూడదు ఫ్రిజ్ ఐటెమ్స్ అస్సలే పనికిరావు మిగతా ఆహార పదార్థాలు అన్నీ తీసుకోవచ్చు ఇక షుగర్ పేషెంట్లకు షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడచ్చు చాలామందికి ఒక డౌట్స్ మేము ఇంగ్లీష్ మందులు వాడుతూ ఆయుర్వేద మందులు వాడొచ్చా తప్పకుండా వాడండి ఒక గ్యాప్ తీసుకోండి పావు గంట టైం పది నిమిషాలు ఇరవై నిమిషాలు గ్యాప్ మీద వాడచ్చు వాటికి వీటికి ఎలాంటి సంబంధం ఉండదు వాడేటువంటిప్పుడు చాలామందికి షుగరు బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఆయుర్వేద మందులు కూడా వాడచ్చు తప్పనిసరిగా ఈ సీకేడితో చాలామంది బాధపడుతున్నారు డయాలసిస్ చేయించుకుంటూ కూడా మందులు వాడచ్చు క్రియాటిని తగ్గించుకోవచ్చు హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గించుకోవాలి బ్లడ్ యూరియా కూడా తగ్గాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఆయుర్వేద వైద్యం వైపు కూడా ఒకసారి దృష్టి సారించండి కిడ్నీకి సంబంధించిన సమస్యలను తొలగించుకోవడానికి కూడా చక్కటి ఔషధాలు ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్ ఇంపార్టెంట్ చాలామంది బాధపడుతున్నటువంటి ఈ సమస్య ప్రతి ఒక్కరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించండి పాటించండి మీకు సంబంధించినటువంటి ఏది వ్యాధి వచ్చినా సరే బెంబెలెత్తిపోకండి దయచేసి భయపడకండి రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి చక్కటి ఫలితాలు ఇచ్చేటువంటి చికిత్సలు కూడా ఉన్నాయి వీటన్నిటిని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ కిడ్నీ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యం మేము చెప్పినటువంటి ఔషధాలు మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి ఏ వ్యాధి వచ్చినా సరే దయచేసి కొద్దిగా వైద్యుల సలహా మేరకు వాడితే ఇంకా మంచిది అది గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి నియమాలు పాటిస్తారని కోరుతూ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ Please do like, share and comment. Don't forget to subscribe.